నమస్తే, అందరూ బాగున్నారా? గృహప్రవేశం అయితే సూపర్గా జరిగింది. మీరందరూ దానికోసం వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు, కాకపోతే కొంచెం టైం పడుతుందండి. ఎందుకనేది చెప్తాను. సో ఇవాళ వీడియో అయితే స్టార్ట్ అవ్వబోతుంది మనకు ఒక మంచి లంచ్ మెనూ ప్లేట్తో. ఎస్, నేను రెసిపీస్ అయితే షూట్ చేశాను, మీ అందరికీ ప్రామిస్ చేశాను కదా చూపిస్తాను 7 డేస్కి అనేసి. దానికోసం అయితే షూట్ చేస్తూ ఉన్నానండి. వన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మీకు చెప్తాను. అండ్ ఇది వచ్చేసి నేను వాల్మార్ట్లో తెప్పించాను, ఇక్కడ దొరుకుతాయో దొరకవో అనుకున్నాను. మాకే సర్ప్రైజ్ అనిపించింది ఇవి దొరికేసరికి. వీటి లింక్ అయితే ఉంటే మాత్రం, అవైలబుల్ ఉంటే మాత్రం నేను ఖచ్చితంగా పోస్ట్ చేస్తానండి కింద డిస్క్రిప్షన్లో. $8 or $9కి వచ్చింది. సో చూడండి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం. నేను 3 తెప్పించుకున్నాను, అంటే ఎమర్జెన్సీ పర్పస్ కోసం ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం చూడొచ్చు, నాకు అవైలబుల్ ఉన్నాయి కాబట్టి పోస్ట్ చేస్తాను. అండ్ ఈ డబ్బా కూడా నేను వాల్మార్ట్లోనే తీసుకున్నాను. డబ్బా అనుకుంటే బాక్స్ అంటే బాగుంటుంది కదా. సో ఈ బాక్స్ అయితే నేను వాల్మార్ట్లో తీసుకున్నాను. ఆర్గనైజింగ్ బాక్స్ అండి, యాక్చువల్లీ ఇది బీడ్స్ ఆర్గనైజింగ్ బాక్స్. నేను వచ్చేసి నా ఇయర్ రింగ్స్ ఆర్గనైజ్ చేసుకోవడానికి తెచ్చుకున్నాను. బోల్డ్ అన్నీ ఉన్నాయి, అవి ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలో అర్థం కాలేదు. అమెజాన్లో అలా చూస్తే కొంచెం ఎక్కువ అనిపించాయి. ఇది మాత్రం $6 ఏమో వచ్చింది అంతే. మంచిగా స్టోర్ చేసుకోవడానికి కూడా మనకి కంపార్ట్మెంట్స్ బాగున్నాయి కదా అని చెప్పేసి ఇక్కడే తీసేసుకున్నాను. ఇంకా దీంట్లో కూడా బోల్డ్ అనే ఆప్షన్స్ ఉన్నాయండి. ఎవరికైనా కావాలనుకుంటే బీట్స్ సెక్షన్లో చూడండి. ఈ ఇన్ఫర్మేషన్, ఈ వ్లాగ్లో మీకు చాలా వరకు ఇన్ఫర్మేషన్ ఉందండి, అంటే బోల్డ్ అన్ని వాటి గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తాను నేను. సో దట్ ఇక్కడున్న వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఈ వ్లాగ్లో మీకు కనిపించేవన్నీ డిఫరెంట్ డేస్లో తీసినవండి, అంటే మిక్స్ అండ్ మ్యాచ్ వ్లాగ్స్ లా వీడియోస్ లాగా ఉంటాయి. కానీ నేను మాత్రం మీకు పర్ఫెక్ట్గా చూపించడానికి ట్రై చేస్తున్నాను. బికాస్ చాలా ఫైల్స్ ఉన్నాయి, ఒక్కొక్క దానికి ఒక్కొక్కసారి లింకే లేకుండా ఉన్నాయన్నమాట. ఎందుకంటే నేను ఒక్కొక్కసారి గుర్తున్నప్పుడు తీస్తున్నాను, ఒక్కొక్కసారి తీయట్లేదు, అలాగ లింక్ లేకుండా ఉన్నాయి. సో అందుకే నేను నాకు వీలైనంతగా ఈ వ్లాగ్స్ అన్నిటినీ ఒక మంచిగా చేసి మీ అందరికీ ప్రజెంట్ చేయాలి అనుకున్నాను. ఇంకా గృహప్రవేశం ఎందుకు ఇప్పుడే చూపించలేనంటే, నేను షూట్ చేయలేదండి, చేశాను బట్ బిహైండ్ ద సీన్స్ అయితే షూట్ చేశాను. కానీ మెయిన్ వీడియో అయితే మేము ఫోటోగ్రాఫర్స్ వాళ్ళకే ఇచ్చేసాము. సో వాళ్ళే మొత్తం చేశారు. మేమంటే హడావిడిలో ఉంటాం కదా, తీసుకోలేము మాకు మేమే వీడియోస్. అండ్ పొద్దున్నే తెల్లవారుజామునే ముహూర్తం అయిపోయింది, ఆ చలికి కొంచెం ఇబ్బంది అయిందనమాట. అందుకే మాకు మేము షూట్ చేసుకోకుండా మేము ఫోటోగ్రాఫర్స్కి చెప్పాము, ఫొటోస్ అండ్ వీడియోస్కి. సో వాళ్ళు కూడా చాలా పేషెన్సీతో చేశారండి. నేను వాళ్ళ డీటెయిల్స్ కూడా కమింగ్ వీడియోస్లో అయితే తప్పకుండా ఇస్తాను. చాలా వరకు మీకు ఇన్ఫర్మేషన్, ఐ మీన్ మీకు ఇన్ఫర్మేటివ్గానే ఉంటాయి అవి. అండ్ ఫుల్ టయర్డ్ అయిపోయాము. ఎంత అంటే ఇంకా మొత్తం A to Z మనమే చూసుకోవాలి కదా, డెకార్ నుంచి ఎవ్రీథింగ్ మేమే చూసుకున్నాము, నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి. చాలా హ్యాపీగా అండ్ ప్రౌడ్గా అనిపించింది. అందుకే ఈరోజు ఫిబ్రవరి, ఐ మీన్ మీకు తెలుస్తుంటుంది, ఈరోజు February 13 మాకు గృహప్రవేశం అయిపోయిన నెక్స్ట్ డే కూర్చొని ఫుల్గా రెస్ట్ తీసుకున్నాము. బాగా అంటే బాగా పడుకొని లేచి నేను ఇంకా వీడియో ఎడిట్ చేసి మీ అందరికి కూడా చిన్న చిన్న గ్లిమ్స్ అయితే చూపిద్దాము అనుకున్నాము. బిఫోర్ ద గృహప్రవేశం గ్లిమ్స్ అండి ఇవన్నీ కూడా. హౌస్ వార్మింగ్ వీడియో వచ్చే లోపలికి ఈ వీడియోస్ అన్నీ ఫినిష్ చేస్తాను, తర్వాత ఆ వీడియో పెట్టేస్తాను. ఇంకా మా చేతికి అయితే రాలేదు. ఫొటోస్ అయితే వచ్చాయి, నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. మీరు ఒక్క సెకండ్ ఇక్కడే ఆగి ఇన్స్టాగ్రామ్ ఉంటే ఫాలో అయ్యి మళ్ళీ ఇక్కడికి రండి. అక్కడ కూడా బోల్డ్ అని చిన్న చిన్న వీడియోస్ అవన్నీ కూడా చేస్తాను. ఓన్లీ మీరు మిస్ అవ్వకూడదనే ఇంటెన్షన్తో మాత్రమే చెప్తున్నానండి. అంటే నేను నా హౌస్ వార్మింగ్ కోసం చేసుకున్న చిన్న చిన్న DIYs కానీ ఇవన్నీ కూడా రీల్స్లో పోస్ట్ చేస్తున్నాను, మీకు యూజ్ అవుతాయేమో అనిపించింది నాకు. అలానే మొన్న ఒక ముగ్గు చూపించాను కదా, దాని ఫ్యాబ్రిక్ గురించి డీటెయిల్స్ అడిగారు. నేను వచ్చేసి అది మైకెల్స్లో తీసుకున్నాను. వీడియో కంప్లీట్గా చూడని వాళ్ళు మళ్ళీ అడుగుతున్నారు. సో మైకెల్స్లో తీసుకున్నాను. ఈ ఫ్యాబ్రిక్ కవర్, టేబుల్ కవర్ అని చెప్పాను కదా, కవర్ మీద పెయింట్ ఉంటుందా మనసు అంటున్నారు. ఇదేంటంటే పైన ఫ్యాబ్రిక్ మిక్స్ అయి ఉంటుంది అండ్ లోపల కొంచెం కవర్ కైండ్ ఆఫ్ క్లాత్ అనమాట. సో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో పెయింట్ అయితే బాగానే ఉందండి. సో ఫ్యాబ్రిక్ అయితే ఇలా ఉంది. దీని మీద అయితే ఫ్యాబ్రిక్ ఈజీగా నిలబడిపోతుంది, మనకి ఎక్కడ అయిపోతుందని లేదు. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి, ఐ మీన్ నేను పెయింట్ వచ్చేసి గ్లాస్ పెయింట్ యూజ్ చేశాను, వైట్ అక్రిలిక్ గ్లాస్ పెయింట్ యూజ్ చేశాను. సింగిల్ కోట్లోనే చాలా మంచిగా వచ్చింది, డబుల్ కోట్ అప్లై చేసాము అంటే ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. రెడ్ క్లాత్ మీద, ఎల్లో క్లాత్ మీద ఇలాంటివి బాగుంటాయి కదా, బ్లాక్ క్లాత్ మీద. కానీ బ్లాక్ మనం ఎక్కువ యూజ్ చేయం కదా, అందుకే చెప్తున్నాను. అకేషన్స్కి అయితే బ్లాక్ వాడడం కదా. సో యా, అండ్ పెయింటింగ్ మీరు ఎలా వేసుకున్నారు ఏంటి అని అడుగుతున్నారు. ప్రామిస్ అండి, నాకు మెలకలు ముగ్గులు అస్సలు రావు, జస్ట్ 1 or 2 అంతే నాకు తెలిసింది. నేను కూడా ఇవి యూట్యూబ్లోనే చూశాను.
ఒక్కసారి ఇలా పేపర్ మీద పెట్టి వేసుకున్నాను. వేసుకోగానే నాకు ఐడియా వచ్చింది, ఓహో ఇది ఇలా వర్క్ అవుతుందా అని చెప్పేసి. అండ్ మెజరింగ్ టేప్ తీసుకొని ఆ ఫ్యాబ్రిక్ మీద అంతా మనకి విడ్త్ ఎంత ఉంది, లెంత్ ఎంత ఉంది, మధ్యలో ఎక్కడ పెట్టుకోవాలి అనేవన్నీ చూసుకొని నేను ఇలాగా డ్రా చేసుకున్నాను. సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది బాగా వచ్చిందా. నేను చేసుకున్న డెకరేషన్కి ఇది పర్ఫెక్ట్ అనిపించింది. హలో, సో ఎక్కడున్నాము, సిటీకి వచ్చాము, హ్యూస్టన్కి వచ్చాము. జ్యువెలరీ షాప్ ఉంది కదా, అక్కడికి వచ్చామన్నమాట. ఒక చిన్న థింగ్ కొనాల్సిన అవసరం వచ్చింది, గోల్డ్ది. యాక్చువల్లీ గోల్డ్ షాపింగ్ అనుకుంటాను అని చెప్పొచ్చు. సో గోల్డ్ షాపింగ్ చేయడానికి వచ్చాము. ఐ డోంట్ నో లోపల అలో చేస్తారో లేదో తెలీదు. షూ చేసుకుంటున్నాను ఇక్కడ, అందుకే ఇన్ని కష్టపడుతున్నాను. సో లోపల అలో చేస్తారో లేదో తెలీదు. ఒకవేళ అలో చేస్తారు అంటే నేను షూట్ చేస్తాను, లేకపోతే నేను ఏం తీసుకున్నానో అది చూపిస్తాను అంతే. సో లెట్స్ గో. గూగుల్లో అంతా ఫుల్గా సెర్చ్ చేసి మేము వెళ్ళాము మహారాజా జ్యువెలరీ. కానీ అక్కడికి వెళ్ళగానే వాళ్ళు ఇక్కడ ఓన్లీ డైమండ్ జ్యువెలరీ మాత్రమే అమ్ముతామన్నారు. కాబట్టి మేము మళ్ళీ ఆ చుట్టుపక్కల అన్నీ వెతుక్కొని మాకు జాయాలుకాస్ అయితే బెస్ట్ అనిపించింది. మనకి ఇండియాలో కూడా ఉంది కదా. బట్ వాళ్ళు ఏంటంటే లోపల అలవ్ లేదు అన్నారు వీడియో, అందుకే నేను బయట నుంచి వచ్చి తీస్తున్నాను. బయట అయితే అది మన ఇష్టం కదా, మనం ఏమైనా చేసుకోవచ్చు అని చెప్పేసి. యాక్చువల్లీ ఉన్నట్టే ఉంది, నేను ఫోర్స్ చేయలేదు. వాళ్ళని జస్ట్ అడిగాను వీడియో తీసుకోవచ్చు అంటే, వీడియో కాల్ అయితే ఓకే అండి, వీడియో నాట్ అలౌడ్ అన్నారు. దట్స్ ఓకేలే అని నేను కూడా తీయలేదు. తీసింటే ఇంకా బాగుండేమో అనిపించింది. కానీ ఓకే, మనం వెళ్ళిన పర్పస్ వేర్ కదా, అందుకే కావాల్సినవి తీసుకొని వచ్చేసాము. ఇది ఏ డే బిఫోర్ హౌస్ వార్మింగ్ రోజు అండి. అర్జెంట్గా వెళ్ళి కొన్నాము. గోల్డ్ ప్రైస్ అయితే 24K వచ్చేసి $64 ఉంది, 22K వచ్చి $58.50 ఉంది, $1 వచ్చేసి 72.59 ఉందన్నమాట. సో నన్ను ఇండియన్ కరెన్సీలో అడిగే వాళ్ళు లెక్కేసుకోండి. ఏ గోల్డ్ అయితే కొనేసాము. ఇందులో ఏమున్నాయి అనేది నేను ప్రశాంతంగా ఇంటికి వెళ్ళి చూపిస్తాను. మేమైతే మహారాజా జ్యువెలర్స్ అని, జ్యువెల్స్ సో అక్కడికి వెళ్తే అక్కడ ఉండి మాకు సడన్గా షాక్ ఇచ్చారు. మేము రివ్యూస్ అవన్నీ చూసుకొని వెళ్తే ఏమన్నారంటే అక్కడ ఓన్లీ డైమండ్సే అమ్ముతారంట అని. సో వాళ్ళే చెప్పారు మీకు ఇక్కడ దగ్గరలోనే ఇంకా వేరే ఉన్నాయి చూడండి, గోల్డ్ 22K క్యారెట్ గోల్డ్ అవన్నీ అమ్మేవి అనేసి. సో మేము ఇంకా అన్నీ చూసి సరే జాయాలుకాస్ అయితే మనకు ఇండియాలో కూడా మంచి బ్రాండ్, ఒక ఫేమస్ స్టోర్ కదా, జ్యువెలరీ స్టోర్ కదా. సో అక్కడైతే బాగుంటుంది అనిపించి ఇంకా మేము ఇంకా వేరే సెకండ్ థాట్ ఏది లేకుండా. ఇక్కడ ఎన్ని ఉన్నాయి మీకు ఒక్క నిమిషం చూపిస్తాను. హిల్ క్రాఫ్ట్ షాపింగ్ ప్లాజా, ఇక్కడ ఎన్ని ఉన్నాయంటే గోల్డ్వి చాలా చాలా ఉన్నాయండి. శారీస్వి అన్నీ మన ఇండియాకి సంబంధించిన థింగ్సే ఉన్నాయన్నమాట. చూడండి ఈ మాల్ మొత్తం మీనా బజార్, ప్రిన్స్ జ్యువెలర్స్, గెహనా 22 క్యారెట్ జ్యువెలర్స్ అవన్నీ కూడా. సో ఒక్క నిమిషం, సో ఇక్కడ చూసారా ఇది జాయాలుకాస్. సో ఇక్కడ నేను అడిగాను కానీ వాళ్ళు మీరు కావాలంటే వీడియో కాల్ చేసుకోవచ్చు కానీ వీడియోస్ అయితే షూట్ చేసుకోవడానికి లేదన్నారు. దట్స్ ఓకే అనుకుని ఇంకా మేమే వీడియోస్ అయితే షూట్ చేయలేదు. యా ఈరోజు గోల్డ్ ప్రైస్ అయితే మీరు చూసారు కదా 58 ఏమో ఉంది, 22K 24K 60 something ఎంతనో ఉంది, చూపిస్తాను చూడండి. సో అంత ఉంది ప్రైస్ అయితే. ఇంకా మేము సుబ్బలక్ష్మికి వచ్చేసాము. ఇందులో అయితే ఇవాళ 2 things తీసుకున్నాము యాక్చువల్లీ మేము గోల్డ్వి, చూపిస్తాను. ఇంటికి వచ్చిన తర్వాత అసలు టైం కుదరలేదు, అందుకే మొత్తం పని అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను. అంటే ఇది ఒక 2 డేస్ తర్వాత చూపిస్తున్నాను. సో జ్యువెలరీ వచ్చేసి నేనేం తీసుకున్నానంటే పండుగకి స్టడ్స్ తీసుకున్నాను అండ్ దాంతోపాటు రింగ్ తీసుకున్నాను అనమాట. ఫస్ట్ రింగే అనుకున్నాము, అదొకటే అనుకున్నాము, కాకపోతే మళ్ళీ మాకెందుకో తీసుకుందాము ఇంకొకటి కూడా అనిపించింది, అందుకే. సో రింగ్ అయితే ఇది నేను పెట్టుకొని చూపిస్తాను. ఆల్రెడీ పండు పెట్టేసుకుంది, మేము గృహప్రవేశం రోజు ఇచ్చాము. ఎందుకంటే పాలు పొంగిచ్చినప్పుడు ఆడపిల్లకి ఏమైనా ఇవ్వాలి కదా, సో మాకు గుర్తుగా ఉంటుంది చిట్టు తల్లికి ఇస్తే అని చెప్పేసి మేము రింగ్ ఇచ్చాము. సారీ, రింగ్ అండ్ స్టడ్స్ రెండు ఇచ్చాము. కాకపోతే కొంచెం పెద్దగా అయింది, కాక పెరిగే పిల్లనే కదా అని చెప్పి పెద్దగానే తీసుకున్నాము. అక్కడ చిన్న ఆప్షన్స్ కూడా లేవు, అవి కూడా తీసుకుందాం అనుకున్నాం కానీ వీడికి అస్సలు ఆప్షన్సే లేవండి. సరే పెద్దదైతే ఏమైంది, మనకు ఒక టెక్నిక్ అయితే ఉంటుంది కదా, థ్రెడ్ కట్టి మేనేజ్ చేస్తాం, అలా చేద్దాంలే అనుకున్నాము. అండ్ ఇది వచ్చేసి రింగ్, అండ్ ఇక్కడేమో స్టడ్స్ అన్నమాట. ఇవి స్టడ్స్ తీసుకున్నాము. వీటి ప్రైస్ ఎంత అనేది నేను లాస్ట్లో చెప్తానండి మీకు. నేను ఓన్లీ ఇక్కడ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుందని ఒకే ఒక కన్సర్న్తో చెప్తున్నాను ప్రైస్ అవన్నీ కూడా, లేకపోతే అవన్నీ రివీల్ చేయడం మేము ఇష్టం ఉండదు.
సో ఇవి స్టడ్స్ అయితే. కాకపోతే దీనికి ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే పండుకి హోల్స్ ఏమో చిన్నగా ఉంటాయి, దీని బ్యాక్ సైడ్ ఏమో ఇవి చాలా పెద్దగా ఉన్నాయి, పెట్టడానికి అస్సలు రావట్లేదు, చాలా లావుగా ఉన్నాయి, అండ్ పొడవేమో తక్కువ అనిపించింది. పండు ఇయర్స్ ఏమంటే కొంచెం మందంగా ఉంటాయి, దాని గురించే తించేస్తాం, ఎలా చేద్దాం ఎలా చేద్దామని. మీకు ఏమైనా చిన్న ఐడియా తెలిస్తే చెప్పండి ఎలా హోల్స్ని పెద్ద చేయొచ్చు అని. లేకపోతే మళ్ళీ ఇయర్ పియర్సింగ్ చేయమంటే అక్కడికే వెళ్తాము. పెట్టడానికి ట్రై చేశాను, పండుకి నొప్పమ్మా అని చెప్తే ఇంకా నేను పెట్టలేదన్నమాట. పొడవు ఎక్కువ లేవు కానీ లావు ఉన్నాయి అవి. అండ్ ఇప్పుడు నేను మీకు బిల్ చూపిస్తాను, బిల్ క్లియర్గా చూపించాను కానీ ప్రైజ్ మనీ ఎంత పడిందని చూపిస్తాను, ఎందుకంటే దాంట్లో బోల్డ్ అన్ని డీటెయిల్స్ ఉంటాయి కదా, అవన్నీ చూపిస్తే ప్రాబ్లం అయిపోతుంది కదా అందుకే. ఇది మాకు పడింది అయితే $398 అండి. రింగ్ అండ్ స్టడ్స్ రెండు కలిపి 4.6 grams ఉన్నాయి. ప్రైస్ ఎక్కువ తక్కువ అని మేము చూడలేదు, మీకు ఇండియన్ కరెన్సీలో అడుగుతారు కాబట్టి అది కూడా చూపిస్తాను. ఇక్కడే 29,000 అరౌండ్ ఆ ప్రైస్ మనీ పడింది. మేము ఒక వస్తువు కొనాలి అనుకున్నాము, కొన్నాము, దీని గురించి ప్రైస్ అయితే చూడలేదు. ఐ మీన్ అంతకుముందంతా అనుకున్నాం కానీ ఇక్కడ ఎక్కువ పడతాయేమో అని చెప్పేసి, బట్ లాస్ట్ మినిట్లో వెళ్ళేసరికి ఓకే ఏదైనా సరే మేము ప్రైస్ గురించి ఆలోచించకూడదు, తీసుకోవాలి అనుకున్నాము. మళ్ళీ ఇప్పుడు కానీ బ్యాక్ స్టెప్ వేసాము అంటే మనకు ఒక గుర్తు మిస్ అవుతాం కదా, కిడ్స్కి ఇలాంటి టైంలోనే బెస్ట్ కదా ఇవ్వడము అందుకని. అండ్ ఆ తర్వాత ఇండియన్ స్టోర్కి వెళ్ళి తమలపాకులు, పచ్చి టెంకాయలు అవన్నీ ఉన్నాయి. సుబ్బలక్ష్మి స్టోర్లో అన్నీ దొరుకుతాయి చూడండి, ఎవరైనా కావాలనుకుంటే. ఆల్ ఇన్ వన్ స్టోర్ అది. మనకు రాగి చెంబులు, మట్టి పాత్రలు, దీపక్ కుందులు, విగ్రహాలు, ప్రతిమలు ఉంటాయి కదా చిన్న చిన్నవి, అండ్ గిఫ్ట్ ఐటమ్స్, మన ఇండియన్ ట్రెడిషన్కి సంబంధించిన గిఫ్ట్ ఐటమ్స్ ఏవైనా కానీ దొరుకుతాయి. ఈ హెన్నా కూడా అక్కడే దొరుకుతుంది, కాకపోతే నేను మా ఇంటి దగ్గర ఉన్న ఇండియన్ బజార్లో తీసుకున్నాను. ఇది వచ్చేసి నుప్పూర్ హెన్నా అనమాట. ఎందుకు తీసుకున్నాను అంటే తలకు కాదు, చేతులకి పెట్టుకోవడానికి. పండుగకి ఏమైంది అంటే ఒకసారి గొరింటాకు తెచ్చి పెడితే చిన్న చిన్న బొబ్బల్లాగా వచ్చింది నెక్స్ట్ డేకి. నాకు చాలా భయం అయింది దాన్ని చూసి, అమ్మో ఏమవుతుందో అని చెప్పేసి. అప్పట్లో మనం బాగా వినేవాళ్ళం కదా గొరింటాకు పెట్టుకుంటే ఇలా అవుతుందని. సో నాకు అదే భయం అయింది, నాకు మేబీ అది ఎక్స్పైర్ అయిందో ఏమో తెలియదు, అందుకే భయం వేసి నేను అప్పటి నుంచి గొరింటాకు అస్సలు తేవట్లేదు ఇంట్లోకి. తెచ్చినా కూడా ఇలాగా హెన్నా తీసుకొచ్చేసి దీన్ని నేను మిక్స్ చేసి పెడుతున్నాను. బాగా ఎర్రగా అవుతుందండి. ఇది హెయిర్కి పెట్టుకునేదే అనుకుంటాను, సాఫ్ట్ షైనీ హెయిర్ అని ఉంటుంది దానిపైన, కానీ ఇది హ్యాండ్స్కి కూడా పెట్టుకోవచ్చు, మంచిగా ఎర్రగా అవుతుంది. సో నేనేం చేశాను అంటే ఫస్ట్ కావాల్సినంత హెన్నా తీసుకొని అందులోకి లెమన్ జ్యూస్ యాడ్ చేశాను అన్నమాట. ఇది పెట్టుకోవడం వల్ల మనకు బాగా ఎర్రగా అవుతుంది, తర్వాత కావాల్సినంత మనకు కన్సిస్టెన్సీ ఎంత కావాలి, మరి థిక్గా అవ్వకూడదు, అలాగని మరి లైట్గా కూడా ఉండకూడదు, జారుడులాగా ఉండాలి. కొంచెం చూసుకొని ఆ వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండాలన్నమాట, లంప్స్ ఫామ్ అవుతుంది. సో ఇలా చేసుకున్న దాన్ని మనం ఒక 5-6 hours పక్కన పెట్టామే అనుకోండి బాగా అవుతుంది. అండ్ దీంట్లోకి షుగర్ వేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి, బాగా ఎర్రగా అవుతుంది షుగర్ వేస్తే. సో దీన్ని నేను దీనిపైన ప్లాస్టిక్ ర్యాప్తో ర్యాప్ చేసేసి 8 hours మినిమం 5-6 hours అన్నా మనం పక్కన పెట్టేసేయాలండి, అప్పుడే మనకు దీంట్లో ఉన్న కలర్ మొత్తం రిలీజ్ అయ్యి హ్యాండ్స్కి పెట్టుకున్న తర్వాత మంచిగా వస్తుంది. నేను పెట్టేటప్పుడు తీయలేదు కానీ పెట్టిన తరువాత చూపించాను మీకు. సో ఇది వచ్చేసి నేను 2 days పెట్టుకున్న, 2 days చూపిస్తున్నాను. కాకపోతే కలర్ బాగా వచ్చిందండి, అండ్ పండుగకి అయితే ఇంకా బాగైంది, ఎందుకంటే తను నైట్ మొత్తం పెట్టుకుంది, నేను నైట్ అంతా పెట్టుకోలేదు. సో ఇదండి వాళ్ళ వీడియో, ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి, మరిన్ని బోల్డ్ ఎన్ని వీడియోస్ వస్తున్నాయి సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. ఇన్స్టాలో ఫాలో అవ్వాలి అనుకుంటే మానస మహేంద్ర అని ఉంటుంది. నెక్స్ట్ ఇన్స్టి కోసం చేసిన డెకరేషన్స్, కన్స్ట్రక్షన్ వీడియోస్ అన్నీ వస్తాయి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ గుడ్ డే, బాయ్.